రిటైల్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో స్థానిక శ్రీనివాస థియేటర్ సమీపంలో కాపునేత అయిన వంగపీటి మోహన్ రంగ 73వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ జయంతి వేడుకలలో గోకవరం గ్రామంలోని కాపు కులస్తులంతా ఏకమై గ్రామంలో ఉన్న సుమారుగా 50 మంది యాచకులకు భోజనాలు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకు రొట్టెలు ఓఆర్ఎస్ఎల్ జ్యూస్లను పంచిపెట్టారు. ఆరోగ్య వైద్య సిబ్బందికి భోజనాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాపీ యూత్ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చి ఇక్కడ పేషెంట్స్ కి బ్రెడ్స్ వైరస్ ఇవ్వడం జరిగింది. అలాగే గోకర్లో ఉన్నటువంటి యాచకులు 50 మందికి ఆర్సిపు డాక్టర్ బాబు గారు ఆధ్వర్యంలో 50 భోజనాలు ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ ఉన్న ఇది డాక్టర్ల గారికి మరియు సిబ్బందికి ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ ఈ ఫ్రూట్ ఇది బ్రెడ్స్ వైరస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రోజు సాయంత్రం శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన శ్రీ వంగవీటి మోహన్ రంగ గారనే ఒక మన గజవాడ విజయవాడకు చెందినటువంటి మన రంగ గారు ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. అతను బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన వ్యక్తి. ఇతను వ్యక్తి ఈయన చేసిన పనులన్నిటి ఇవన్నీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. జగ్గంపేట నియోజకవర్గం గోకవర మండలంలో పాప్ యూత్ అనే సంఘం మరి రంగగారు జయంతి నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్టెలు అలాగే మరి వీళ్ళకి ఓఆర్ఎస్ఎల్ జ్యూసులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా యాచకులకు ఒక 50 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం మరి యూత్ అందరి ఆధ్వర్యంలో కూడా మరి రంగగారి జయంతి నాడు ఎంతో ఘనంగా చేయాలని కేక్ కట్ చేయడం అలాగే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు కూడా మేము సాయంత్రం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి రంగగారితో పాటు కూడా ఇంకో మహోన్నత వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన గోకర్ణలో ఉన్నట్టు కాపు యుత్ అందరూ కూడా దీనికి చాలా ఎంతో అన్యోన్యంగా సహకరించారు.